Hi friends, నేను మీ పద్మజ శ్రీనివాస్. విష్ణుశర్మ చెప్పిన పంచతంత్ర కథల ద్వారా జ్ఞానాన్ని వివేకాన్ని తెలుసుకున్న రాకుమారులు గురువుగారి వద్దకు వచ్చి, గురువుగారు మీకు గురుదక్షిణగా ఏమీ కావాలో ఆజ్ఞ ఇవ్వండి అని అన్నారు. విష్ణుశర్మ ఎంతో సంతోషంతో ఇలా అన్నాడు, మీరు ప్రజానురంజకమైన పాలన చేయండి, అదే నా గురుదక్షిణ. ఇప్పుడు ఒక పద్యం చూద్దాం. వరకృప భృత్యులందు నిజవర్గమునందనుకూల వృత్తి కా పురుషులయందు సాక్ష్యము సుబుద్ధులయందనురక్తి దాల్మి సద్గురువులయందు గౌరవము కోవిదులందు నయంబు రాజులం దరిజనులందు శౌర్యము మృగాక్షులయందు ప్రగల్భ భావ మీ వరుసగళ ప్రవీణుల గువారలయందు వసించు లోకముల్. ఇప్పుడు భావం. సేవకుల ఎడ దయను, బంధువుల ఎడ అనుకూల వర్తనాన్ని, దుష్టజనుల ఎడ అప్రియకారిత్వాన్ని, సజ్జనుల ఎడ ప్రీతిని, పెద్దల ఎడ ఓర్మిని, పండితుల ఎడ గౌరవాన్ని, రాజుల విషయంలో నీతిని, శత్రువుల ఎడ పరాక్రమాన్ని, స్త్రీల ఎడ దిట్టతనాన్ని, ఈ విధంగా ఆయా వ్యక్తుల ఎడ ఆయా గుణాలను ప్రదర్శించే కళల్లో నిపుణులైన వారిలోనే లోకాలు నివసిస్తాయి. ఇన్ని సకల గుణాలు కలిగినటువంటి ఛత్రపతి శివాజీ కథను చూద్దాం. ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు. స్వతంత్ర రాజ్యంగా ఏర్పడ్డాడు. అసలు శివాజీ ఎప్పుడు పుట్టాడు? శివాజీ క్రీస్తుశకం 1630 ఫిబ్రవరి 19 షాహాజీ జిజియాబాయి దంపతులకు జన్మించాడు. శివాజీకి చిన్నప్పటి నుంచి భారతం, రామాయణం, బలిచక్రవర్తి కథలు చెప్పి వేరే లక్షణాలు నూరిపోసింది తల్లి. ప్రజలను ఏ విధంగా పరిపాలించాలి అన్న విషయాలు తల్లి వద్ద నుంచి నేర్చుకున్నాడు. స్త్రీల పట్ల గౌరవం కలిగి ఉండడం, యుద్ధనీతి మొదలగు విషయాలలో నిష్ణాతుడయ్యాడు. సకల విద్యలు తెలుసుకున్న శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి ప్రజారంజకంగా పరిపాలించాడు. ఒకసారి శివాజీ సైనికాధికారి ఒక ముస్లిం రాజును ఓడించి అతని అందమైన కోడలను తీసుకొచ్చి శివాజీ ముందు ప్రవేశపెట్టాడు. నా తల్లి కూడా మీ అంత అందమైనది అయి ఉంటే నేను కూడా అందంగా ఉండేవాడిని అంటూ ఆమెను తల్లిలా గౌరవించి కానుకలతో ఆమె రాజ్యానికి పంపించాడు. ప్రజల కోసమే ప్రభు అన్న సూత్రం పాటించి వ్యక్తిగత విలాసాలకు ఎటువంటి వ్యయం చేయక ప్రజల సంక్షేమం కోసమే పాటుపడ్డాడు. రాజు ఎలా ఉండాలో శివాజీ నిరూపించాడు. అందుకే అతడు చరిత్రలో నిలిచిపోయాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.